అక్కడ రాజకీయ చైతన్యం మెండు. ఆ గడ్డపై జరిగిన ఉద్యమాలు, పోరాటాలు ప్రజలను ఎంతో చైతన్యవంతులను చేశాయి. ప్రకృతి వనరులు మెండుగా ఉన్నా వాటిని అభివృద్ధి ఫలాలుగా మార్చగలిగే దూరదృష్టి ఉన్న పాలకులు లేకపోవడం ఈ జిల్లా పాలిట శాపంగా మారింది. వైఎస్ ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి చేయని వైఫల్యం ఇక్కడ జనాల్లో ఆగ్రహాన్ని పెంచుతోంది. కర్నూలు, నెల్లూరు, గుంటూరు మూడు జిల్లాల కలయికతో ఏర్పడ్డ ప్రకాశం జిల్లాలో సాగునీటి వనరులు తక్కువ, కరువు ఎక్కువ. రాష్ట్ర ప్రభుత్వం వెలుగొండ ప్రాజెక్టు నేటికీ పూర్తి చేయకపోవడంతో ప్రజలు అసమర్థ నాయకులను ఎన్నుకున్నామనే భావనలో ఉన్నారు. దీనివలన ఈ ప్రాంతం ప్రజలపై రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక ప్రజాప్రతినిధులకు ఎంత చిత్తశుద్ధి ఉందో తేట తెల్లమైంది. మమ్మలను అడిగేవారు లేరనే ధైర్యంతో మేము చేసిందే చట్టం అనే చందంగా అధికార పార్టీ నేతలు వ్యవహరించడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 51 రోజుగా నిరసన కార్యక్రమాలు ఈ మార్కాపురంలో ఉధృతంగా చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం కానీ ఈ అధికార పార్టీ నాయకులు కానీ నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు. 50 సంవత్సరాల తర్వాత రాక వచ్చింది అవకాశం. ఈ అవకాశం జారవేడ్చుకుంటే మళ్ళీ 50 సంవత్సరాలు పడుతుందో, 100 సంవత్సరాలు పడుతుందో జిల్లాల ప్రస్తావన వచ్చేదానికి అని చెప్పి ఈ ప్రాంత ప్రజలు గ్రహించి ఇప్పటికైనా జిల్లా చేయండి అయ్యా, మాకు మేమంతా వెనుకబడి ప్రాంతంలో ఎన్నో రకాలుగా నష్టపోయి ఉన్నాం, ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నామని చెప్పి ఈ ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, మా మంత్రులు, ఎమ్మెల్యేలకు పదే పదే విన్నవించినా కూడా వీళ్ళ చెవిటోడి ముందు శంఖమూదినట్లు పరిస్థితిగానే ఉంది. మమ్మల్ని ఎంత హీనంగా చూస్తూ ఉన్నారు అంటే అంత హీనంగా చూస్తూ ఉన్నారు. తప్పకుండా ప్రజలు బుద్ధి చెప్పే టైం వస్తుంది. వచ్చేంతవరకు వెయిట్ చేయండి. మీకు ఈ ప్రజల తడాక ఏందో, ఈ ప్రజలంటే ఏందో చూపించే సమయం మీకు త్వరలో తీసుకొని వస్తాం. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ముందుంటుంది పశ్చిమ ప్రకాశం జిల్లా. ఓ పక్క నల్లమల కొండల వలన ఇక్కడికి వచ్చే నైరుతి ఋతుపవనాలు ఈ పశ్చిమ ప్రకాశానికి తాకవు. ఈశాన్య ఋతుపవనాలు ఈ పశ్చిమ ప్రకాశం చివరైనందువలన అంతగా తాకకపోవడంతో ఇక్కడ వర్షపాతం చాలా తక్కువ. దీని కారణంగా నేటికి ఇక్కడ కరువు తాండవిస్తోంది. పశ్చిమ ప్రకాశంలో కొన్ని లక్షల హెక్టార్లలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో వస్త్రధారణకు నోచుకోని 96 చెంచుగూడాల్లో ఆదివాసీలు నివసిస్తున్నారు. ఎక్కడో సుదూర ప్రాంతంలో జిల్లా ఉన్నందున ప్రభుత్వం తరపున వీరికి ఆదరణ శూన్యం. వెనుకబడిన ప్రాంతమైన మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ప్రాంత వాసులందరూ గ్రౌండ్ వాటర్లో ఫ్లోరిన్ ఉండడం వల్ల చాలామంది కీళ్ళవాతాలతో, అలానే కిడ్నీ ప్రాబ్లమ్స్తో, అలానే పుచ్చిపోయిన పళ్ళతో చాలామంది సఫర్ అవుతూ ఉన్నారు. దానివల్ల చాలా చాలా దూర ప్రాంతాలైన గుంటూరు, ఒంగోలు వెళ్ళడానికి చాలా దూరం కాబట్టి చాలా సఫర్ అవుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా వైద్య సదుపాయాలు అందుబాటులోకి రావాలి అంటే ఖచ్చితంగా మార్కాపురం డిస్ట్రిక్ట్ కావాలి. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన నేపథ్యంలో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలనే అంశం తెరపైకొచ్చింది. రాష్ట్రంలో ఎంతో వెనుకబడిన పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం కేంద్రంగా ఎర్రగొండపాలెం, గిద్దలూరు, దర్శి, కనిగిరి నియోజకవర్గాలను కలిపి జిల్లాగా ప్రకటించాలనే వాదనలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. రాయలసీమ నుంచి విడిపోయి చాలా నష్టపోయిన మార్కాపురం ప్రాంతాన్ని జిల్లాగా ప్రకటించాలని మాజీ చీఫ్ సెక్రటరీ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. మాజీ చీఫ్ సెక్రటరీ గారికే ఈ ఆలోచన వచ్చినప్పుడు మరి రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రతినిధులకు ఆ ఆలోచనే రాకపోవడం ఈ ప్రాంత ప్రజల దురదృష్టంగా భావించవచ్చు. మల్లపెట్టండి స్వగ్రామం మాది. మల్లపెట్టండి మార్కాపురం వచ్చాము. మా నాయనగారితో చిన్న సంసారం మాది. ఏ ఇబ్బంది ఏర్పడినా జిల్లా కేంద్రానికి పోవాలంటే ఒంగోలు పోవాల్సి వస్తుంది. 3 గంటల ప్రయాణం పడుతుంది మాకు. రావాలన్నా పోవాలన్నా ప్రయాణానికే సగం సమయం అంతా ఖర్చు అయిపోతుంది. అదేగినా దగ్గరలో అయినా ఉంటే ఏదైనా సమస్యలు వచ్చినా, ఆరోగ్యపరమైన కానీ మరొకటి కానీ అందుబాటులో ఉంటే చేసుకోవడానికి దయచేసి మార్కాపురం జిల్లా చేయండి. రాష్ట్ర ప్రభుత్వానికి వెనుకబడిన మార్కాపురంను జిల్లా చేయాలనే ఆలోచనే రాకపోవడంపై పశ్చిమ ప్రాంతంలోని ప్రజలు పెదవి విరుస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి జిల్లాను రెండుగా చేసిన ప్రభుత్వం ప్రకాశం జిల్లాను చెట్టు కొమ్మలను నరికిన విధంగా నరికి నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో కలిపి మూడు ముక్కలాట ఆడారని రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ప్రజలు నిప్పులు చెరుగుతున్నారు. ఇక్కడికి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ మంత్రివర్యులు కానీ ఏమాత్రం పట్టించుకోకుండా ఈ యొక్క ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నిజమైన పరిస్థితి ఈ యొక్క పశ్చిమ ప్రాంతం పూర్తి స్థాయిలో వెనుకబడిన పరిస్థితి. ఎన్నో
దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోలేని ప్రాంతం ఇది. అదే జిల్లా అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రత్యేక రాయితీల ద్వారా మా ప్రాంతం అభివృద్ధి చెందుద్దని అన్ని రంగాల్లో అటు కార్మిక రంగం కానీ వైద్య రంగం కానీ విద్యారంగం కానీ మా భవిష్యత్తులు మా పిల్లల భవిష్యత్తులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయని ఒక ఆలోచనతో ఈ ప్రాంత ప్రజలు వాళ్ళ మనోభావాలను ఆకాంక్షలను గతంలో కూడా మేము మంత్రులకు తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల పునర్విభజన నేపథ్యంలో పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తే ఎంతో వెనుకబడిన ఈ ప్రాంతం అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలు కోరుతున్నారు. పశ్చిమ ప్రకాశంలోని పుల్లల చెరువు, కొమరోలు, గిద్దలూరు, ఎర్రగొండపాలెం ఇలా పలు ప్రాంతాల నుండి వివిధ సమస్యలపై జిల్లా కేంద్రమైన ఒంగోలు వెళ్లాలంటే సుమారు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణం, వ్యయ ప్రయాసల కోర్చి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వపరమైనటువంటి అన్ని కార్యకలాపాలకు సంబంధించినటువంటి ఫలాలను పొందటానికి ప్రతిదీ జిల్లాకు పోవలసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులు డబ్బులు పెట్టుకొని పని మానుకొని ఒంగోలు జిల్లా సుదూరమైనటువంటి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒంగోలు జిల్లాకి పోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇవన్నీ గుర్తుపెట్టుకొని అర్హత కలిగి ఉన్నటువంటి మార్కాపూర్ జిల్లాను మార్కాపూర్ను జిల్లాగా చేస్తే అందరికీ కూడా అన్ని సదుపాయాలు ప్రభుత్వం వారు యొక్క కల్పించినట్టుగా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాల పునర్విభజనకు వ్యతిరేకంగా ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలో నిరసనలు తారాస్థాయికి చేరాయి. మార్కాపురం జిల్లా కోసం ప్రతిపక్షాలైన తెలుగుదేశం, కాంగ్రెస్, జనసేన, బీజేపీ, వామపక్షాలు ప్రజలు ఏకమై జేఏసీగా ఏర్పడి మార్కాపురం జిల్లా సాధన కోసం మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డిని జిల్లా సాధన సమితి చైర్మన్గా ఎన్నుకున్న సభ్యులు నిరసనలు, రాస్తా రోకోలు నిర్వహిస్తుంటే అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు కనీసం చీమ కుట్టినట్లుగానైనా లేదు. అధికారంలో ఉన్నటువంటి 3 శాసనసభ్యులు కూడా మరి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. మంత్రులు కూడా ఈ రాష్ట్రం చెందినటువంటి 2 మంత్రులు ఈ జిల్లా సంబంధించినటువంటి వాళ్ళు జేఏసీని అమరావతి పిలిపిస్తే మేమే స్వయంగా అందరం కూడా జేఏసీ నాయకులందరం కూడా వెళ్ళి మరి శాసనసభలో వాళ్ళని కలిసి మరి ఈ విషయాలను కూడా నిర్ణయించడం జరిగింది. ఇంకా తాడోపేడో తేల్చుకోవడం కోసం మేము ఆమరణ నిరాహార దీక్ష కూడా సిద్ధమయ్యాం. ప్రాణాలను కూడా ఫనంగా పెట్టి మేము ఆమరణ నిరాహార దీక్ష సిద్ధమయ్యాం. వైసీపీ అభ్యర్థుల్ని ఈ ప్రాంత ప్రజలు చిత్తుగా ఓడించడం ఖాయమని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. ప్రభుత్వం కరువు జిల్లాల ప్రకటనలో పశ్చిమ ప్రకాశంను మరిచింది. తూర్పు ప్రకాశంలో విస్తారమైన వర్షాలు, సాగర్ కాలువలు ఉన్నందున ఆ ప్రాంత అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని పశ్చిమ ప్రకాశాన్ని కరువు జిల్లాల జాబితాలో చేర్చడానికి అవకాశం లేకుండా పోయింది. దీనివల్ల గత 50 సంవత్సరాలుగా పశ్చిమ ప్రకాశానికి తీవ్ర అన్యాయం జరుగుతోంది. ప్రకాశం జిల్లా ఏర్పడినప్పటి నుంచి మార్కాపురం డివిజన్కు తీవ్ర అన్యాయం జరుగుతుంది. నాటి నుంచి నేటి వరకు పాలకుల నిర్లక్ష్యం కారణంగా ఈ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేకపోయింది. గత 50 సంవత్సరాలుగా జిల్లాకు కేటాయించిన నిధులు కేవలం తూర్పు ప్రకాశానికే కేటాయించడంతో అక్కడి ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెంది పశ్చిమ ప్రకాశం మొండుగా మారింది. దీంతో ఈ ప్రాంతంపై పాలకుల నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ ప్రాంత ప్రజలకు వర్షాభావం లేక పరిశ్రమలు లేకపోవడం వలన నేటికి వలస కూలీలుగా జీవిస్తున్నారు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని వెనుకబడిన పశ్చిమ ప్రకాశంను మార్కాపురం జిల్లాగా ప్రకటించడం ఎంతైనా ఆవశ్యకత ఉంది. జిల్లా చేస్తే చాలా బాగుంటుంది. వ్యాపార సముదాయాలు కూడా బాగా అభివృద్ధి చెందుతాయి. మనం ఎండలో పడి అమ్ముకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాము. జిల్లా అయితే అన్ని వసతులు వస్తాయి, అన్నీ ఉన్నాయి. జిల్లా కేంద్రాలు ఉన్నాయి, జిల్లా ఆఫీసులు కూడా అన్ని సదుపాయాలు ఉన్నాయి. జిల్లా కోర్టు ఉంది, జిల్లా వైద్యశాఖ కూడా ఉంది, కాలేజీలు ఉన్నాయి, ఇంజనీరింగ్ సంస్థలు అన్నీ ఉన్నాయి, విద్యా సంస్థలు కూడా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. కాబట్టి దీనికి అన్నిటికీ అనుకూలమైంది. కాబట్టి మార్కాపురాన్ని జిల్లా చేస్తే నిరుద్యోగులు కూడా ఉద్యోగులుగా మారుతారు, ఉపాధి కూడా దొరుకుతుంది. ఇప్పటికైనా అధికార పార్టీ నేతలు మరియు ప్రతిపక్షాలు ఉమ్మడిగా వెనుకబడిన మార్కాపురం జిల్లా సాధనకై రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తే జిల్లాగా ప్రకటించే అవకాశం లేకపోలేదు. మరి అధికార పార్టీ నేతల మనోభావం ఎలా ఉందో వేచి చూడాలి. వైద్యపరంగా ఈ ప్రాంతం ఎంతో వెనుకబడి ఉంది. ఉదాహరణకు అవతల నరసరావుపేట, ఒంగోలు ప్రాంతాల్లో, గుంటూరు ప్రాంతాలతో చూసుకుంటే మెడికల్ వైద్యపరంగా మనం ఎంతో వెనుకబడి ఉన్నాము. అలాగే ప్రభుత్వం డిస్ట్రిక్ట్ వైద్యశాల మరియు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ ఇచ్చినప్పటికీ ఇది కేవలం జిల్లా కాకపోవడం వల్లే వాటి పనులన్నీ నత్తనడకతోనూ వైద్య కళాశాల పనులు అసలు మొదలవడమే జరగలేదు. కాబట్టి
ఈ ప్రాంతానికి జిల్లాకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉన్నాయి కాబట్టి జిల్లా ఇవ్వవలసిందిగా మన సీఎం గారిని కోరడమైంది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడిన పశ్చిమ ప్రకాశాన్ని మార్కాపురం కేంద్రంగా జిల్లాగా ప్రకటించి ఈ ప్రాంత అభివృద్ధికి బాసటగా నిలవాలని కోరుకుందాం